సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో కేటి అన్నారం, కాసరాబాద్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు, వారితో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పార్టీని వీడి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి వారికి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రామ్మూర్తి, పెద్దిరెడ్డి రాజా, నేరెళ్ల మధు తదితరులు పాల్గొన్నారు. గారు, దాసన్ మల్లేష్ గారు, నక్కల శివ గారు, నల్లమల్ల గోపాల్ గారు, వైలారం సతీష్ గారు, నక్కల ఇంటన గారు, అందరూ వైలారం శేఖర్ గారు, కప్పుల సాయినాథ్ గారు, కప్పుల రాకేష్ గారు, నల్లమల్ల అనిత గారు, బైరెడ్డి కోటిరెడ్డి గారు, ఊరమల్ల మహేష్ గారు, వల్లమల్ల శ్రీకాంత్ గారు, కొడుగల పెద్ద సైజు రెడ్డి గారు, ఉయ్యాల ఉమ్మ గారు, నక్కల యాగమ్మ గారు, మహిళా శైలజ గారు, బైరెడ్డి జ్యోతి గారు, గన్నమల్ల లింకన్న గారు. మొదటి చుక్క చక్కగా చేరుకుంది సూర్యాపేట జిల్లాకి. ఇవాళ కాళేశ్వరం లేకపోతే సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేటకు గోదావరి జిల్లాలో వచ్చేది కాదు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం కూడా వచ్చేది కాదు. ఇవాళ నీళ్ళు వచ్చిన ఏమిటి, అది కేసీఆర్తోనే వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ సూర్యాపేట 35 ఏళ్ళు పైగా మూసి మురికి నీళ్ళు అందాగింది. గ్రామాలలో ఫ్లోరి నీళ్ళు అందాగింది. ఈ సంవత్సరం కాలంగా బ్రహ్మాండంగా స్వచ్ఛమైన కృష్ణా జిల్లాలను దాగుతున్నాం. 50,000 కోట్లతోనే మిషన్ భగీరథ పథకాన్ని రికార్డ్ టైంలో పూర్తి చేసి 3.5 కోట్ల మంది ప్రజలకి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా భారతదేశంలో.